గతంలో పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేయని అభివృద్ధి తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు పర్యటించారు. నూతనంగా నిర్మించిన కేసీఆర్ కాలనీని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావును మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూతనంగా నిర్మించిన 304 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారు ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఈ నెలలో ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలను త్వరగా ప్రారంభిస్తామని ఆయన అన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదని తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అదే తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం సైతం ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజా శీషా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేస్తూ ఉన్నాం. గతంలో ప్రైవేట్ పోతే 40,000 50,000 ఖర్చు అయ్యేది. ఇలా మెదక్లో అంత పెద్ద ఆసుపత్రి కట్టాం. త్వరలోనే మెదక్లో మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసి దాని పనులు కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం. సో ఇట్లా మనం ఇంత బాగా చేసుకుంటున్నాం. వైద్యంలో, విద్యలో, అన్ని రంగాల్లో చూస్తున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు ఏ గవర్నమెంట్ అన్న ఇచ్చిందా? ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద సాయం చేస్తున్నాం. త్వరలో ఇంకో కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేస్తాం. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే కొత్త కిట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. 200 చేసింది. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నాం. కేసీఆర్ ఏమో సంపద పెంచిండు, పేదలకు పంచిండు. బీజేపీ ఏమో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో పేదలను దోచింది, పెద్ద పెద్ద గద్దలకు పంచి పెడతా ఉంది. ఇక్కడ చాలా మంచి ప్లేస్ సార్ ఇది. ఇక్కడ 2 కోట్లకు కూడా ఎకరా దొరకదు సార్. ఇది ఒక్కొక్కరికి ఒక 10 నుంచి 15 లక్షలు ఒక్కొక్క వర్తుంటుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక 200 ఇళ్ళు కూడా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి మళ్ళీ కూడా మీరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చే ఈరోజు మా లబ్ధిదారుల తరఫున, మా మున్సిపాలిటీ తరఫున వరకు సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా సార్. రోడ్ వైడనింగ్ లో కూడా ఇండ్లు వేయని వాళ్ళకు కూడా ఇక్కడ ఇండ్లు కేటాయించడం జరిగింది. అందరు కూడా సహకరించినారు. రోడ్ వైడనింగ్ లో కూడా ఆ రోడ్డు కూడా డ్రైన్ తో సహా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. మధ్యలో డివైడర్ తో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోని రామాయణపేట పట్టణాలలో కూడా నిర్మించుకుంటా ఉన్నాం. పూర్తిగా ఇల్లు గుణ పెంకులు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ పూర్తిగా ఇల్లు లేని వాళ్లకు, గుడిసెల్లో నివసిస్తూ కిరాయిల ఇళ్లలో ఉండే వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది మా కౌన్సిలర్లు కూడా పాప ఎవ్వరు కూడా మాకు వీళ్ళకే ఇయ్యండ్రి, వాళ్ళకే ఇయ్యండ్రి, ఇట్లా కావాలి, ఇట్లా చెయ్యండి అని నన్ను ఎవ్వరు కూడా ఇన్సిస్ట్ చేయలేదు. ఏదైతే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి వీళ్ళు లబ్ధిదారులు, వీళ్ళు లేని వారు అని చెప్పి లిస్ట్ ఇచ్చినాకనే దానికి డ్రా తీయడం జరిగింది సార్.